టార్గెట్ చంద్రబాబు, సిఐడి మళ్ళీ రెడీ అవుతోందా? స్కిల్ స్కామ్లో చంద్రబాబును విచారించేందుకు సిఐడి రెడీ అవుతోందా? క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తూ ఉంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. తన అరెస్ట్ రిమాండ్కు సంబంధించి చంద్రబాబు సుప్రీంకోర్టులో 17A సెక్షన్ తనకు వర్తించదని పిటిషన్ దాఖలు చేశారు. తనపై పెట్టిన కేసులు అక్రమమని, అరెస్ట్ రిమాండ్ అన్యాయమని కోర్టులో వాదించారు. ఇదే సమయంలో చంద్రబాబు వాదనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ లాయర్ వాదనలు వినిపించారు. రెండు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తులు అనిరుద్ధ్ బోస్, బేలా త్రివేది తీర్పిచ్చారు. ఈ తీర్పులో ఇద్దరు జడ్జీలు విరుద్ధమైన తీర్పులు ఇచ్చారు. బోస్ ఏమో 17A చంద్రబాబుకు వర్తిస్తుందని, అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందేనని చెప్పారు. అయితే త్రివేది ఏమో చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం లేదని అన్నారు. 17A అమాయకులను పోలీసులు వేధించకుండా ఏర్పాటు చేసిన సెక్షనే కానీ అధికార దుర్వినియోగంతో అవినీతికి పాల్పడిన వారిని రక్షించడానికి కాదన్నారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే 17A పై ఇద్దరు జడ్జీలు భిన్నమైన తీర్పులిచ్చినా అరెస్ట్ రిమాండ్ విచారణలో ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అరెస్ట్ రిమాండ్ తప్పు కాదన్నారు. చంద్రబాబుకు విధించిన రిమాండ్లో తాము జోక్యం చేసుకోమని అన్నారు. ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ చెల్లుతుందని, అలాగే సిఐడి విచారణ చేసుకోవచ్చని స్పష్టంగా చెప్పారు. స్కిల్ స్కామ్లో విచారణ చేసుకోవచ్చని జడ్జీలు తీర్పు ఇవ్వడం సిఐడికి బాగా ప్లస్ అయింది. అలాగే తనపైన నమోదైన కేసులను క్వాష్ చేయాలన్న చంద్రబాబు పిటిషన్నే జడ్జీలు కొట్టేశారు. ఏ రకంగా చూసినా సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు పెద్ద షాక్ అనే చెప్పాలి. దేశంలోని అత్యంత ఖరీదైన లాయర్లను రంగంలోకి దింపినా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. క్వాష్ పిటిషన్ను జడ్జీలు కొట్టేశారంటేనే చంద్రబాబుకు ఎంత మైనస్సో అర్థం చేసుకోవచ్చు. తాజా తీర్పు ప్రకారం కేసులో ఉన్న చంద్రబాబు అండుకోను సిఐడి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు చంద్రబాబుకు పెద్ద దెబ్బనే చెప్పాలి.